హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈవెంట్స్ని ఎప్పుడు నిర్వహించవచ్చు అనేసి చాలామంది అయితే నాకు కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఈవెంట్స్ని ఎప్పుడు నిర్వహించవచ్చు, ఈవెంట్స్ ట్రిక్స్ అన్నీ కూడా తెలుసుకున్నాము. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వాలిఫై కాగలము అనే కాన్ఫిడెంట్తో ఉంటారో అటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుంచే ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది అనమాట. యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. యాప్ లింక్ని ఒక సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. మరీ ముఖ్యంగా అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయి. ఫ్రెండ్స్, ఒకసారి యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే కోర్స్ ఏ విధంగా తీసుకోవాలని చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్ష యొక్క ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మొత్తం ఈ యాప్లో ఉన్నటువంటి కోర్సులన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈవెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు అని చూసుకుంటే ఈవెంట్స్ వచ్చేసి నవంబర్ 2nd వీక్ అని లేదా 3rd వీక్లో ఉండొచ్చు అనమాట. నవంబర్ 2nd వీక్ ఆర్ 3rd వీక్, ఎందుకంటే కనుక ఈ నెలలో ఖచ్చితంగా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫలితాలను అయితే విడుదల చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఈవెంట్స్ అనేటివి ఈ నెలలో ఉండకపోవచ్చు. ఎందుకు ఉండకపోవచ్చు అంటే కనుక మునుగోడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఉన్న కారణంగా ఈవెంట్స్ని నిర్వహించే అవకాశం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం అంతా కూడా చాలా వరకు మునుగోడు ఎలక్షన్స్పై దృష్టి పెట్టి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈవెంట్స్ అనేవి ఈ నెలలో ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. 99% అయితే ఉండకపోవచ్చు అనమాట. నెక్స్ట్ మంత్ 1st వీక్లో అంటే నవంబర్ 1st వీక్లో మునుగోడు ఎలక్షన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఈవెంట్స్ని నిర్వహించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈవెంట్స్కి సంబంధించి, రన్నింగ్కి సంబంధించి, లాంగ్ జంప్కి సంబంధించి, షార్ట్ ఫుట్కి సంబంధించి ఈజీ ట్రిక్స్, ఎటువంటి పద్ధతులు పాటిస్తే ఈజీగా ఈవెంట్స్లో క్వాలిఫై కావచ్చు అనే పీడిఎఫ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేసి ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో డౌన్లోడ్ పీడిఎఫ్ అనేసి మరొక లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి స్క్రీన్ మీద మీరు ఏదైతే పీడిఎఫ్ని చూస్తున్నారో ఈ పీడిఎఫ్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నిన్నటి రోజు కూడా వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ని చెప్పడం జరిగింది. పోలీస్ ఉద్యోగాల్లో ఈవెంట్స్ టెక్నిక్ అనేసి ఉంటుందన్నమాట. ఈ టెక్నిక్స్ని మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా ఈజీగా 1600 మీటర్స్ రన్నింగ్ని క్వాలిఫై కావచ్చు. అలాగే 800 మీటర్స్ రన్నింగ్ని మహిళా అభ్యర్థులు కూడా క్వాలిఫై కావచ్చు. ఏ విధంగా రన్నింగ్ చేయాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలి అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. లాంగ్ జంప్కి సంబంధించి ఈజీగా ఏ విధంగా దూకచ్చు, షార్ట్ ఫుట్కి సంబంధించి ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్వాలిఫై కావచ్చు అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈవెంట్స్లో క్వాలిఫై కావాలంటే మరి ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి, మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కానీ, నైట్ కానీ ఎటువంటి ఆహారాలని తీసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఒకసారి పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.